ఈ మధ్య కాలంలో గ్రామాల్లో పట్టణాల్లో బాగా పెరుగుతున్న మరొక సమస్య పిల్లలు పుట్టడం లేదు అనేది మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది పిల్లలు లేరు ఏమిటి అని చెప్పంటే ఒక ప్రయత్నం చేయమ్మా నేచర్ ఫాలో అయ్యని చెప్పి మేము గైడ్ చేశాం ఏడు ఎనిమిది నెలల తర్వాత వాళ్ళు పన్నెండు బిడ్డతోటి బాబు పుట్టాడు అని ఫోన్ చేస్తే ఎంత సంతోషం అనిపించింది గోధుమ గడ్డి రసం తాగండి అని చెప్తున్నాం ఎనిమిది రోజుల వయసు పెంచిన గోధుమ గడ్డి రసం తాగండి అంటేనే ఇలాంటి ఫలితాలు వస్తే ఇంతకంటే సింపుల్ ఏం కావాలి కేజీ గోధుమలు ఎంత అవుతాయి అరవై డెబ్బై రూపాయలు అవుతాయి ఐదు నెల రోజులు వస్తాయి అంటే వంద రూపాయల ఖర్చుతో పిల్లలు గోధుమ గడ్డి తాగితేనే లోపల ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయా ఏమి సమస్యలు వస్తాయి నేను గమనిస్తే పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నా ఉంటున్నాయి మెన్సెస్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అయినా అవుతున్నాయి లేదా ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఫామ్ అవ్వడం అయినా ఉంటున్నాయి లేదా సెల్ కౌంటు ఏది స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేటువంటి కేసులు అయినా వస్తున్నాయి జీరో పర్సెంట్ సెల్ ఉంటే స్పెర్మ్ కౌంట్ ఉంటే ఏం చేయాలి అది వేరే విషయం అలా కాకుండా మినిమం స్పెర్మ్ కౌంట్ అని ఉన్న చోట కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఎంత ఆశ్చర్యకరమైంది ఒకటి గోధుమ గడ్డి గైడ్ చేస్తూ ఉన్నాం రెండు పునర్నవ గైడ్ చేస్తూ ఉన్నాం గడ్డి రసం పునర్నవ అని ఒక ఆకుకూర దొరుకుతుంది పొలాల నిండా ఉంటుంది దాని రసం గైడ్ చేస్తూ ఉన్నాం ఇట్లా చిన్న చిన్న గైడెన్స్ ద్వారానే అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేయండి ఏమిటది ఆహారంలో పదిహేను రోజుల మార్పు కోసం అని చెప్పి మేము ఒక డైట్ షీట్ నెట్లో పెట్టున్నాం మీరు చెక్ చేసి పదిహేను రోజుల పాటు ఆ డైట్ షీట్ భార్యాభర్త ఇద్దరు ఫాలో అవ్వండి మీ శరీరంలో మినిమం చేంజెస్ వస్తూ ఉంటే మీరు నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వచ్చి మీ రిపోర్ట్స్తో ఇప్పటికే ఫైలు చాలా ఫైల్స్ తయారై ఉంటాయి ఇలాంటి కేసుల్లో ఆ ఫైల్ ఒకసారి పట్టుకొని రండి పరిశీలించి మీకు తగ్గట్టుగా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉపయోగం జరిగే పద్ధతిలో ఆహారాన్ని మీకు గైడ్ చేస్తాం ఇక్కడ ఒక రూపాయి ఫీజు కూడా ఉండదు ఉచితంగా మీకు గైడ్ చేస్తాం ఎన్ని నెలలైనా మీరు ఇక్కడికి రావచ్చు హాయిగా సంతోషంగా మీరు సక్సెస్ అయిన రోజున ఒక కాల్ చేసి మేము సక్సెస్ అయ్యామని చెప్పండి ఆశ్రమంలో ఉన్న అందరం కూడా మా కుటుంబ సభ్యులు సక్సెస్ అయ్యారని మేము సంతోషపడతాం ఆలోచించండి భయం జబ్బు కంటే ప్రమాదకరమైంది భయాన్ని వదిలిపెట్టండి సక్సెస్ రేట్ మీకు అద్భుతంగా ఉంటుంది ఆలోచించి నేచర్ని ఫాలో కావాలని కోరుకుంటూ నమస్కారం సెలవు Diolch yn fawr iawn am wylio'r fideo.